Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. TDP adhineta Chandra Babu Naidu రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యుద్ధభరి మహాసభతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ మైనారిటీ నాయకులు జేమ్స్ భాషా గారు మనతో ఉన్నారు. ఆయన మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యుద్ధభరి ఒక సభని ప్రవేశపెట్టి ముందుకు వెళ్తున్నారు ప్రజల్లోకి. ఆయన గురించి ఏం చెప్తారు? రాయలసీమలో పర్యటిస్తున్న యొక్క కార్యక్రమం గురించి కూడా మీరేమంటారు? యుద్ధభేరి కార్యక్రమం ఏదైతే పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారో ఆ యుద్ధభేరి కార్యక్రమానికి ఆయనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇవాళ ఆ కార్యక్రమంలో ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో మతి భ్రమించి ఒక పరిపాలన చేయలేనటువంటి 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకుడు ఈరోజు ఒక చిన్న వయసు గల ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలిస్తున్నారో అది చూసి ఓర్వలేక డైజెషన్ కాక ఆయనకి ఏం చెప్పాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నారు. సైకో అంటారు, అది అంటారు, ఇది అంటారు. వీళ్ళ దగ్గర ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టే కార్యక్రమం తప్ప ప్రజలకి ఏం చేస్తాము, ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్పేసి వాగ్దానాలు 600 వాగ్దానాలు చేసి తొంగలు తొక్కిన ఘనత ఎవరికన్నా దక్కిందా అంటే అది చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఇవాళ ఒక చిన్న కుర్రోళ్ళు, ఒక ముఖ్యమంత్రి, చిన్న వయసు గల ముఖ్యమంత్రి, ఒక ప్రపంచమే, ఇండియా మొత్తం ఈ ముఖ్యమంత్రికి ఇవాళ చూస్తుంది. ప్రతి స్టేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చూసి మన స్టేట్లో కూడా ఈ పరిపాలన తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు నిండగాక మొన్న 2 రోజుల క్రితం కేసీఆర్ గారు కూడా ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో రైతులకి అది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టీసీ కూడా గవర్నమెంట్లో తీసుకొని విలీనం చేయాలని చెప్పేసి చంద్రశేఖర్ గారు కూడా దానికి తీసుకున్నారని చెప్పేసి అంటే దానికి నిదర్శనం మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకోకుండా ఏదో మాట్లాడి ఏదో రాయలసీమలో గెలిచేస్తాం, మీరు ముందు కుప్పంలో గెలవండి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాయలసీమ వెళ్తారు. కానీ అక్కడ రాయలసీమ పులివెందల పులిబిడ్డ ఉంది, అక్కడ ఏ నక్కలు వచ్చినా కూడా వాతలు వేయించుకొని వెళ్ళిపోవటమే కానీ అక్కడ గెలవటం కానీ మీరు తిరగడానికి కూడా అర్హత ఉండదు. రేపు రాబోయే రోజులు 24 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి పులివెందల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా గుండెల్లో గుండె చెప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలిస్తున్నారని చెప్పేసి అంటే మామూలు విషయం కాదండి. నేను కనీసం 55 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చూశాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే పథకాలు చేస్తుందో ప్రతి పేదవాడి గుండెల్లో కూడా గుండె చెప్పుడై నిలిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్తాను. ఇవాళ చెప్పిన పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు చేస్తూ ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడి ఇంటికి, ప్రజల దగ్గరికే పరిపాలన అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టరు, ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కార్యక్రమాలకి వాళ్ళకి ఏది కావాలన్నా కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఏదైనా సరే అది పథకాలు గర్భిణీలు కాదు కానివ్వండి, ఏ ప్రభుత్వం చేయని పనులు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఆ ఘనత దక్కింది మన ముఖ్యమంత్రి గారికేనండి. రాబోయే 24లో కరెక్ట్గా బుద్ధి చెప్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు 24 ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి. ముఖ్యమంత్రి 24 కాదండి, రాబోయే 29 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గంట పదంగా చెప్తున్నా, ఇవాళ ముస్లింస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, ఉంటారు, ఆ కుటుంబానికి రుణపడి ఉన్నారు, ఆ కుటుంబానికి ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని ముస్లింస్ ఉన్నారు. మేము ప్రతి ఒక్కళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నాం, వైఎస్ఆర్సీపీతోనే ఉంటాం మేము. తప్పకుండా ఈసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించి, అలాగే మన ఎల్లంపల్లి గారికి కూడా మంచి మెజార్టీతో అంటంలో గెలిపించుకొని మళ్ళీ మన మన మినిస్టర్ చేసుకుంటాం. ఎల్లంపల్లి గారికి కూడా తప్పకుండా రాబోయే రోజులు 24లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఇవాళ వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక ఒకటే కార్యక్రమం పెట్టుకొని తిట్టడమే కార్యక్రమం, తిట్టటమే కార్యక్రమం. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకునే మనిషి ఇలువులు లేకుండా మాట్టి వీధి రౌడీల్లాగా కొడతాం, బట్టలు పదిస్తాం, వైసీపీ వాళ్ళకి తరుముతాం, తరిమి కొడతాం. ఏంటండి భాష ఇది? ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటా మీరు? ఆలోచించుకోండి. మరి ఒక స్టార్ మీరు, మీరు దానికే ఎలిమిట్, దానికే పరిమితం. కానీ మీరు రాజకీయానికి పనికొచ్చే భాష కాదు, ఇది పనికి రాదు. మీ గొయ్యి మీరే తోవుకుంటారు, ఆ గోతులో మీరే పడతారు. రేపు చంద్రబాబు పులివెందులే పర్యటించారు. రాజధాని నిర్మించలేని వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉండడం మన దరిద్రం అంటూ కూడా నిన్న పులివెందుల్లో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్?
మీరు వచ్చి తీసుకొచ్చి మోడీ గారు మట్టిని నీళ్ళు ఇచ్చి మీకు మట్టిలో కలిపి వెళ్ళిపోయింది మోడీ గారు. ఆ మట్టి తీసుకొని నీళ్లు జల్లుకొని వెళ్ళిపోయింది మీరు. టెంపరరీ రాజధాని అని చెప్పింది మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోతున్నారని చెప్పేసి ఆయన మీద పడి అడవటం ఎందుకండి? మీరేం చేశారండి? మీరేం చేస్తారని చెప్పి తీసుకొచ్చారండి? ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఒక ప్యాకేజ్ తీసుకొని మీరు అమ్ముడిపోయింది మీది కాదా? అది ఆ మాట మీకు గుర్తు లేదా? రాజధానికి ఏం చేశారు? టెంపరీ రాజధాని ఇది అన్నారు. పర్మనెంట్ అయితే మీ నోటితోనే ఒక వాక్యం నా దగ్గర, అది కూడా క్యాసెట్ ఉంది, మీరు మాట్లాడిన భాష. వైజాగ్ అయితే అన్ని విధాలుగా రాజధానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా మెచ్చుకున్న వైజాగ్కే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దానికే ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అని చెప్పేసి అన్నారు. దాంట్లో తప్పేం లేదు. మూడు కూడా రాయలసీమ కానీ ఇటు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఇటు కూడా డెవలప్ అవ్వాలి, మూడు స్టేట్లు మనకి ఇది అవ్వాలని చెప్పేసి ఆయన చేసే కార్యక్రమం కాబట్టి ఇది తప్పకుండా మనకి అన్ని రాయలసీమ కూడా డెవలప్ అవుద్ది, కోస్ట కూడా డెవలప్ అవుద్దండి. అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన పరిపాలనకి ఎవరికో ఎదురు చెప్పే పరిస్థితి లేదండి. ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏ మాట అయినా సరే చెప్పింది చేసి చూపిస్తాడని చెప్పి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన నేనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి అంటలేదండి. ఒకటే మాట అన్నారు, నా నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా గుండెల్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలని. ప్రతి ఇంటికి కూడా ఇవాళ గడప గడపకెళ్ళి ప్రతి మంత్రి కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రజలకి ఏం కావాలి అని అడిగి తెలుసుకో. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే దొరికేవాడు కాదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దొరికేవాళ్ళు కాదు. పింఛన్ ఇవ్వడానికి ముసలోళ్ళు రిక్షాలు సైకిల్ రిక్షాల్లో వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చుంటే ఆఫీసులు వచ్చి పింఛన్ కూడా ఇవ్వకపోతే 2-3 ఇంటి దాకా ఎండలో కూర్చొని స్పృహ తప్పిపోయిన పరిస్థితులు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేము చూసాం. ఇవాళ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే 6 ఇంటికి 8 ఇంటికి వెళ్ళిపోయి ప్రజలకి పింఛన్లు అందజేస్తున్నారంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో, ఏ రకంగా ఆయన డెవలప్ చేశారో, ఇవాళ వాళ్ళకు కూడా ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పేద ప్రతి పేదవాడి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి సొంత పిల్లలు కన్న పిల్లలు కూడా చూడలేదు ఇవాళ. అలాంటి వాళ్ళకు కూడా ముసలవాళ్ళకి వృద్ధులకి ప్రతి వాళ్ళకు కూడా వాలంటీర్లు మేము ఉన్నామని చెప్పేసి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చి వాళ్ళకి ఏ కార్యక్రమం ఉన్నా మేము చేపించి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి సచివాలయానికి వెళ్ళి వాళ్ళ పనులుంటే కూడా వాళ్ళకి తీసుకొచ్చి చేసి ఇచ్చే బాధ్యత వాలంటీర్స్ తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థకు స్థాపించడమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద జ్ఞాని అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. అది డైజెషన్ చేసుకోలేక ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కించపరిచారు. వాళ్ళకి కష్టపడే వాళ్ళకి సొంత కొడుకులే సొంత తల్లిదండ్రులకి చూడటం లేదు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ సొంత పిల్లల కంటే ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సమస్యలు తెలుసుకుని సమస్యలు తీరుస్తున్నారు. అలాంటి వ్యవస్థకి మీరా ఇలాంటి భాష మాట్లాడేది? మీ నాయకత్వానికి మీకే, అది మీరే ఆలోచించుకోవాలి. మీ విజ్ఞానం వదిలేస్తాను దాని గురించి. శివగలం పాదయాత్ర చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందంటూ కూడా టీడీపీ శ్రేణులు అంటున్నారు, ఏం చెప్తారు సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మీకు వణుకు పుట్టే మీరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు, అదే ప్రజలకి అందరికీ తెలుసు. మీరు ఏం చేశారు? దళితులకి ఏం చేశారు? దళితులకి ఏం చెప్పారు? ముస్లిమ్స్కి ఎక్కడ పెట్టారు? మీ పార్టీలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? మీ పార్టీలో ఎంతమంది ముస్లిమ్స్కి ఎమ్మెల్యేలు చేశారు? మీ పార్టీలో ఎంతమందికి ముస్లిమ్స్కి ఎమ్మెల్సీలు ఇచ్చారు? మీ పార్టీలో ఎంతమందికి చైర్మన్లు ఇచ్చారు? మీ పార్టీలో ఎంతమందికి డైరెక్టర్లు ఇచ్చారు? ఎంతమంది దళితులకు ఇచ్చారు? ఎంతమంది దళితులకి రాజ్యసభకి పంపించారు? ఎంతమంది దళితులకి ఎంపీలు చేశారు? మీరు ఒక్కసారి వెనకతిరిగి చూసుకోండి లోకేష్ గారు, మీకు తెలుస్తుంది. మీ నాన్నగారు చేసిన మోసాలు, మీ నాన్నగారు చేసిన వాగ్దానాలు, మీ నాన్నగారు మీ తాతయ్య గారికి ఏదైతే ఎన్నుపోటో ఆ శాపమే ఇవాళ మీ నాన్నగారు చుట్టూ తిరుగుతుంది, మీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అది అందుకని చెప్పేసి ఈ పరిస్థితి పట్టింది జగన్ మన చంద్రబాబు నాయుడు గారికి. అది మీరు ఆలోచించుకోవాలి. అది మీరు చెప్పే భాష మీకు పనికొచ్చే భాష కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వణుకు పట్టదు. మీకు వణుకు పుట్టి అతుకుల బొంతలాగా ఆయన్ని కలుపుకొని ఈయన కలుపుకొని ఆ పవన్ కళ్యాణ్ గారిని తిప్పుతూ ఆయన్ని తిప్పుతూ వీళ్ళని కలుపుకొని మీరు సింగిల్గా రండి. మొగాడైతే సముద్రాన్ని ఈది వచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ అని పెట్టి
గెలిపించుకొని 161 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్ ఇండియా ఒక పెద్ద సముద్రం, అది ఆ సముద్రాన్ని కూడా ఈది ఆయన బయటకు వచ్చి 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం గుండెల్లో గుండె చెప్పుడిని వాళ్ళకి ఏదైతే వాగ్దానాలతో నవరత్నాలు ప్రకటించారో దానికంటే కూడా ఎక్కువగా ఇవాళ చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారని చెప్పేసి అంటే అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతే మీరేం చేస్తారండి? మీకు ఎక్కడ ఇక్కడ స్టేట్లోనే దిక్కు లేదు, ఇంకేం చేస్తారు మీరు? ఆల్ ఇండియా పార్టీ ఏం చేయలేకపోయింది. ఆయన సింగిల్గా వచ్చాడు, సింగిల్గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరు తప్పని లేదు. ప్రజలు మెచ్చుకుంటే ఓటేస్తారు, ప్రజలు మెచ్చుకోకపోతే ఓటేయరు. ప్రజల గుండెల్లో ఉంది, ప్రజలు రేపు తీర్పు ఇచ్చేది. ప్రజలు 24 ఎప్పుడు అని చూస్తున్నారు. రానివ్వండి, 24కి బతికేంటో మాకు తెలిసిపోద్ది. మీకు మీరు ఎక్కడ బోరేపిస్తారు, అన్నీ చుట్టుకొని వెళ్ళిపోవటం రేపు 24 తర్వాత మీ తెలుగుదేశం పార్టీ కూడా ఉండదని చెప్పేసి దంకపదంగా చెప్తున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వాసిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూడా పార్టీని పటిషన్ చేస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్తారు? మరలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? ఎల్లంపల్లి ఒక మంచి లీడర్ అండి, కాంట్రవర్సీ లేని ఎమ్మెల్యే. ప్రతి వాళ్ళని కూడా కలుపుకొని, ప్రతి వాళ్లతో కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తిత్వం కల ఎమ్మెల్యే మన ఎల్లంపల్లి గారు. రాబోయే రోజుల్లో ఎల్లంపల్లి గారికి 2019 ఏదైతే మెజార్టీ వచ్చిందో దానికంటే ఎక్కువ మెజార్టీతో ఆయన్ని గెలిపించుకుంటాం. ప్రజలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ప్రజల్లో ఒక మనిషిలాగా నేను కూడా ఒక ప్రజా నాయకుడు అని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన అనుకోడు. ప్రతి ఇంటికి కానీ, ప్రతి ఫంక్షన్ కానీ, ప్రతి కార్యక్రమం కానీ ఆయన చేరుకుంటాడు. అందరితో అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ పని అయినా కూడా ఇమీడియట్లీగా చేసి పెట్టే మనిషి. ఆయన అభివృద్ధి కార్యక్రమం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందు మేము 9 చూసాం, జలీల్ ఖాన్ ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ డ్రైనేజీకి వెళ్ళినా కూడా దుర్వాసన కొట్టేసి డ్రైనేజీ లేక రోడ్లు లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు. ఇవాళ ప్రతి సందు, ప్రతి గల్లీకి వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అయిందైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనండి. దానికి చూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతిరోజు గడప గడప తిరిగి ప్రతి డివిజన్లు తిరుగుతూ పార్టీకి బలోపేతం చేస్తూ తను కూడా నేను కూడా ఉన్నాను అని చెప్పి ప్రజలకి ధీమా ఇస్తూ తిరుగుతూ ఉన్నాడంటే అది కేవలం ఎల్లంపల్లి గారేనండి. తప్పకుండా మేమంతా ఎల్లంపల్లితోనే ఉన్నాం. ఎల్లంపల్లి గారికి మంచి మెజార్టీతో ఈసారి గెలిపించుకొని మళ్ళా ఎమ్మెల్యే చేసి ఆయనకి మళ్ళా మినిస్టర్గా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నానండి. ఎటువంటి పదవులు ఆశించకుండా మీరు పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నారు, అంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మీలాంటి వ్యక్తులకి ఏమైనా ఒక పదవి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి? ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం విజయవాడలో ముఖ్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? మీరు నేను రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని, రాజశేఖర్ రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని. నేను రంగా గారు కానీ మన రాజశేఖర్ రెడ్డి గారి మన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే నేను ఇద్దరినే నమ్ముతాను. అది రాజశేఖర్ రెడ్డి గారు, రెండోది ఏమో రంగా గారు. మనకి కావాల్సింది నాయకులు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ నాయకుల్ని మేము గుండెల్లో పెట్టుకొని ఉన్నాం. ఈరోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత 2011 నుంచి నేను పార్టీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2011 ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు మా ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ నాతో పాటు మాట్లాడారు. 1.5 గంట మేము మాట్లాడుకున్నాము పార్టీ గురించి కూడా. ఇంకా ముందుకెళ్ళాలి, మీరు తప్పకుండా సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నాను. భగవంతుడి దయ వల్ల 2014 అవ్వలేకపోయాము. కొన్ని కారణాల వల్ల 2019 151 సీటుతో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను బతికుండేదాకా వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకే పనిచేస్తాను. ఒకవేళ నేను ఆ వయసు మీద పడుతుంది కాబట్టి ఒకవేళ తప్పుకున్నా కూడా నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చినా రాకపోయినా నేను పదవులకి ఆశించి ఏ రోజు కూడా చేయలేదు. ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఎవరైనా 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం కుటుంబాల్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు 5% ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్లో సుప్రీంకోర్టు 5% ఇవ్వడానికి వీలు లేదు. 50%
ఏవో దాటకూడదు అని చెప్పేసి 4% చేశారు. అది కూడా ఇమ్మీడియట్గా రాజశేఖర్ రెడ్డి గారు స్టే తీసుకొని సుప్రీంకోర్టులో ఆ ఇంప్లిమెంట్ చేసి ఇవాళ 4% చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కిందండి. ఇవాళ ముస్లిం పిల్లలు ఎంతోమంది కుటుంబాలు ఎమ్మెల్యే మన ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎంసీఏ ఎంబీఏ కానీ ఏ చదువు కూడా చదువుకుంటున్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమనండి. అప్పుడు నిమ్రా కాలేజీలో నేను కరస్పాండెంట్గా ఉండేవాడిని. నేనున్నప్పుడు నాకు తెలుసు ఈ 4% ఎంతమందికి ఎంత పనిచేసిందో. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇది 4% కానీ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎక్కువగా ఇవాళ ఇంకా ముందుకెళ్తూ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకని చెప్పేసి పార్టీ పదవుల కోసం నేను రాలేదండి. పార్టీ కోసం నా పదవి కోసం కాదు, పార్టీ నాకు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ముఖ్యం నాకు. అందుకని చెప్పేస్తాను, అందుకని పార్టీకి ఎప్పుడు కూడా నేను పార్టీకి ఏ రోజు అయినా సరే పార్టీలో ఉండి పార్టీకి ఏ పని వచ్చినా సరే అర్ధరాత్రికైనా నేను చేయడానికి రెడీగా ఉన్నాను, చేస్తాను. రాబోయే 24 ఎలక్షన్లో కూడా నా శ్రమ నేను ఎంత కృషి చేయగలుగుతానో పార్టీ గెలిపించడానికి నా కృషి తప్పకుండా ఉంటుంది. ఎల్లంపల్లి గారికి సపోర్టుగా ఉండి ఆయన్ని కూడా గెలిపించుకొని మళ్ళా ఎమ్మెల్యే చేసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ. Thank you.